అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకతు. సోదరులారా, సోదరీమణులారా, కొద్దిమంది అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, ఒకవేళ అనుకోకుండా ఖురాన్ చేయి జారిపోయినా, లేకపోతే పైన పెడుతూ ఉంటే కింద పడిపోయినా, దానివల్ల మనకి ఏమైనా నష్టపోతామా, అంటే అల్లా ఏమైనా శిక్షిస్తాడా? చూడండి సోదరులారా, సోదరీమణులారా, ఒక పని ఉంటుంది కావాలని తప్పు చేయడం, ఒకటి ఉంటుంది అనుకోకుండా, అంటే మనం అసలు ఆ తప్పు చేయాలి అనే ఆలోచన కూడా లేదు, ఆ టైంలో అది జరిగిపోయింది. ఈ రెండింటి మధ్య భూమి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. కావాలని చేయడం వేరు, అసలు ఆలోచనే లేకుండా జరిగిపోవడం వేరు. తప్పు జరిగింది, ఆ తప్పు జరిగితే ఏమిటి? ఇప్పుడు హదీసులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు, దాని సారాంశం ఏమిటి అంటే, కుల్లు బని ఆదమ ఖతావూన్, అంటే ఆదమ్ యొక్క అనుసర సమాజంలో అందరి వల్ల కూడా తప్పు జరుగుతుంది. అయితే వారిలో ఉత్తములు ఎవరంటే, తమ తప్పును అల్లా దగ్గర ఒప్పుకునేవారు. ఒకవేళ ఖురాన్ చేయజారిపోతే, నేను ఇప్పుడే మౌలాన ఫఖరుద్దీన్ గారితో మాట్లాడాను, వారు వజూ చేసుకొని రెండు రకాతులు సలాతు తోబా, రెండు రకాతులు సలాతు తోబా నఫిల్ నమాజ్ చదివి అల్లాతో క్షమాపణ అడగాలి, అల్లా నా యొక్క తప్పును క్షమించు, నేను కావాలని చేయలేదు ఇది, నన్ను మన్నించు అని చెప్పి క్షమాపణ అడిగి, అస్తాగ్ఫిరుల్లాహ్ రబ్బి మిన్ కుల్లి దంబి వాతూబిలైక్, అస్తాగ్ఫిరుల్లాహ్ రబ్బి మిన్ కుల్లి దంబి వాతూబిలైక్, అస్తాగ్ఫిరుల్లాహ్ రబ్బి మిన్ కుల్లి దంబి వాతూబిలైక్. ఒకవేళ ఇది రాకపోతే అస్తాగ్ఫిరుల్లాహ్ 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 ఇలా చదివినా సరిపోద్ది. అల్లా తాలా మీకు నాకు ఖురాన్ని గౌరవించి, ఖురాన్ మరియు దైవ ప్రవక్త వారి యొక్క మాటలపై మన జీవితం అంతా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.